ఇంకా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఒక యువకుడు ఫేస్బుక్లో ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. తాను ఒక టీవీ ఛానల్కు రాష్ట్ర ఇన్ఛార్జినంటూ 75 ఎకరాల భూస్వామినంటూ మాయమాటలు చెప్పి మోసం చేసి వివాహం చేసుకున్నాడు. ఆ యువతి ఉన్న ప్రాంతానికి వచ్చి పలు అక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ నకిలీ విలేకరిని అరెస్టు చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ వివరాలను వెల్లడించారు. ఇతను 2.5 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని మోసగించి అంటే చీట్ చేసి ఆమె తెలియకుండా ఫేస్బుక్లో పరిచయం ఏర్పాటు చేసుకుని ఆమెకు కూడా కట్టుకట్టలు మాయ మాటలు చెప్పి చాలా ఆస్తి ఉంది నేను పలానా ఉద్యోగం చేస్తాను అది ఇదని మాయ మాటలు చెప్పి ఆమెను లవ్లో పడేసి ఆమెను పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఇంటర్ మాత్రమే కంప్లీట్ చేశాడు, వేరే ఉద్యోగం ఏం లేదు. కేవలం మోసం చేయడం మాత్రమే ఇతను తెలుసు. ఇతను ఏం చేస్తాడంటే ప్రెస్ రిపోర్టర్ అని చెప్తూ నకిలీ ఐడి కార్డులు సృష్టించి ఇవన్నీ చూస్తున్నారు మీరంతా. ఇవన్నీ కూడా అతని దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్, ఇవన్నీ ఇక్కడికి చూపించి 90 సంబంధించిన స్టేట్ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇతను ఆ పేరు మీద నేను ఫలానా అని చెప్పి ఐడి కార్డులు అన్నీ వాడుకుంటూ రకరకాలైనటువంటి మోసాలకు పాల్పడుతున్నాడు. వేరే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అదేవిధంగా నేను పలుకుబడి ఉన్న వ్యక్తిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది నాకు పరిచయాలు ఉన్నాయని, అదేవిధంగా రాజకీయంలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వారు కూడా మాకు పరిచయాలు ఉన్నారని చెప్పి ఇలా కబుర్లు చెప్పుకుంటూ ప్రతి ఒక్క చోట ఇలా మోసాలు చేస్తూ ఉంటాడు. ఇసుక ట్రాక్టర్ల దగ్గర మట్టి ట్రాక్టర్ల దగ్గర బెదిరించి డబ్బులు తీసుకోవడం, అలా అక్రమైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ విధంగా దిగాడు. ఇతను వాళ్ళ వైఫ్ కూడా అబద్ధాలు చెప్పి నేను 70 ఎకరాల పొలం నాకు ఉంది అని అని చెప్పి ఈ ఇటువంటి ఉద్యోగం చేస్తానని చెప్పి మోసం చేశాడు. ఆమె కూడా ఈ వాస్తవం తెలియదు. ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆమెకు తెలిసింది అతని యాక్చువల్ నిజస్వరూపం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.